సక్సెస్ మీట్ కాకుండా సక్సెస్ అయిన రోజునే ఎందుకు పెట్టామంటే ఈ సినిమాని ఆదరిస్తున్న ప్రజలకి కృతజ్ఞత చెప్పడానికోసం. ఇది కాకుండా సక్సెస్ మీట్ వేరే ఉంటుంది. ఈ సక్సెస్లో ప్రప్రథమంగా మనం అప్రిషియేట్ చేయాల్సింది మన డైరెక్టర్ రాహుల్. వెర్ ఆర్ యు రాహుల్? సారీ, బట్ రాహుల్ షుడ్ బి అప్రిషియేటెడ్ బికాస్ అప్కమింగ్ డైరెక్టర్, సెకండ్ ఫిల్మ్ కదా ఇది, యా సెకండ్ ఫిల్మ్. అండ్ దెన్ విజయ్కి మామూలే సక్సెస్లు రిలీజ్లు ఇవన్నీ అసలు మామూలే అయిపోతుంది. సీను ఏడి సీను సీను ప్రొడ్యూసర్గా ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అయ్యాడు, తర్వాత ఈమె హీరోయిన్. వీళ్ళందరూ అంటే యాక్చువల్గా ఈ ఈ సక్సెస్ని ఎక్కువ ఆస్వాదించేది కానీ ఎక్కువ ఈ పార్టిసిపేట్ చేసి మేమందరం వెనకాలండి ఏదో పెద్దవాళ్ళు నడుపుతాం కానీ వీళ్ళందరూ ముందుండి మెయిన్గా ఈ సినిమా రాహుల్ తర్వాత బాగా సక్సెస్ఫుల్గా రావడానికి వెనక నుంచి కనపడ్డు వినపడ్డు ఏడి వంశీ అక్కడ మా తమ్ముడు కనపడ్డు సిగ్గు ఎక్కువ బాబాయ్ గడ్డం అలా ఉన్నది మాత్రాన్ని బాబాయ్ ఎలా అవుతాడు నా కొడుకులే అవుతాడు. తర్వాత వాసు అందరూ వెరీ సక్సెస్ఫుల్ మైండ్స్ అన్నీ కలిసి ఈ సినిమాని మంచి హిట్ చేసిన చేశారు. సో త్వరలో మనం సక్సెస్ ఫంక్షన్లో కూడా కలుద్దాం. ఐ జస్ట్ ఫీల్ లైక్ వి డిడ్ ఇట్, చేసేసాము, కలిసి చేసాము. ఆడియో లాంచ్లో నేను అడిగింది ఒక్కటే థియేటర్లు నింపండి అని, నింపేశారు, ఎంజాయ్ చేస్తున్నారు, ఈ సినిమా మీరు ఎంజాయ్ చేద్దామని చేశాను. టుడే ఐ థింక్ ఇస్ ద టీమ్స్ డే, మోర్ దెన్ మీ మా డైరెక్టర్ హీరోయిన్ ఐ థింక్ ఇట్స్ దేర్ డే టుడే, సో దే విల్ స్పీక్, సో ఐ వాంట్ దెమ్ టు స్పీక్. డైరెక్టర్, ఈ సినిమా మాది సక్సెస్ఫుల్ అవ్వడం అనేది ఇట్స్ ఇది మా టెక్నీషియన్ సక్సెస్ యాక్చువల్లీ. సినిమా చూసిన వాళ్ళు రివ్యూస్ రాసే వాళ్ళు అందరూ చెప్తున్నారు ఇట్స్ టెక్నికలీ బ్రిలియంట్ అని చెప్పేసి. సో ది సక్సెస్ బిలాంగ్స్ టు మై ఎంటైర్ టీమ్, మై కెమెరామెన్, మై రైటర్, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్ అండ్ ఆల్ మై టెక్నీషియన్స్. వాళ్ళందరూ 2 ఇయర్స్ నుంచి ఈ ప్రాజెక్ట్ని నమ్మి ఎప్పుడు హోప్ వదలకుండా దేవర్ బ్యాకింగ్ మీ అప్, దేవర్ మై ఎనర్జీ. సో ఫైనల్లీ మేము ఈరోజు సక్సెస్ టేస్ట్ చూస్తున్నాము. దిస్ ఇస్ రియల్లీ రియల్లీ స్పెషల్ డే ఫర్ మీ అండ్ మై ఎంటైర్ టీమ్. అండ్ థియేటర్లో ఈరోజు సంధ్యలో మార్నింగ్ షో చూస్తున్నప్పుడు అంతవరకు నాకు అర్థం కాలేదు, కానీ అప్పుడు మా ప్రొడ్యూసర్ చెప్పిన కొన్ని పాయింట్స్ నాకు అర్థమయ్యాయి. వంశీ గారు అండ్ వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దోస్ లర్నింగ్స్, ఐ ఇంప్లిమెంట్ దెమ్ ఫర్దర్. అండ్ అరవింద్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్యాకింగ్ అప్ ఆల్ ద టైమ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాకు మారుతి గారు, ద ఫస్ట్ గై ఈ మా జర్నీలో మాకు హెల్ప్ చేసిన వాళ్ళు. సో ఈ సక్సెస్ని మేము వీఆర్ స్టిల్ ఇన్ ద హ్యాంగ్ ఓవర్ ఆఫ్ ద సక్సెస్, లైక్ ఎంజాయింగ్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ టేక్ ద నైస్ వర్డ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. ప్రెస్ వాళ్ళకి అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. నిన్నటి వరకు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చా, ఫ్రమ్ పాస్ట్ 2 వీక్స్ ఓన్లీ ప్రమోషన్స్కి తిరుగుతున్నాను అనమాట. నేను అందరు అడిగిన ఒకటే క్వశ్చన్ ఇది, మూవీ పైరసీ అయింది కదా ఫస్ట్ సినిమాకి ఎలా అనిపిస్తుంది అని. ఇప్పుడు ఐ జస్ట్ వాంట్ టు ఆన్సర్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పైరసీ అయిన మూవీని కూడా ఇంత మంచి హిట్ చేస్తున్నారు అండ్ చాలామంది ఇంకా చూడలేదు, ప్లీజ్ వెళ్ళి చూడండి, ఇట్స్ అ వెరీ నైస్ మూవీ. ఏదో నా కోసమని చెప్పట్లేదు, చాలా ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ వన్ ఆఫ్ ద నాకు చాలా ధైర్యం ఇచ్చింది అయితే మా ప్రొడక్షన్ హౌసెస్ అండి. ఐ నో దిస్ ప్రొడక్షన్ హౌసెస్ ఓంట్ గో రాంగ్ విత్ ద స్టోరీ, నో మ్యాటర్ ఎంత పైరసీ అయినా ఎంత లీక్ అయినా సినిమా థియేటర్లో చూస్తే అందరికీ నచ్చుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ ప్రూవింగ్ అస్ దాట్ టాలెంట్కి ఎప్పుడు ప్లేస్ ఉంటుందని. అండ్ థ్యాంక్స్ ఫర్ మై ప్రొడ్యూసర్స్ దట్ తెలుగు అమ్మాయిల్ని ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ ఐ కాంట్ థ్యాంక్ ఎనఫ్, థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. అందరికీ చాలా కృతజ్ఞతలు. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన అరవింద్ సార్కి, అలాగే నా ఫ్రెండ్స్ బన్నీవాసు, వంశీ, మారుతులకి కూడా చాలా థ్యాంక్ యూ. 3 నెలల ముందు ఒక సినిమా పూర్తి పైరసీకి గురై మొదటి రోజు ఇంత భారీ కలెక్షన్లో ఓపెనింగ్ సాధించడం అనేది సామాన్యమైన విషయం కాదు. మా స్టార్ విజయ్ దేవరకొండ క్రేజు, ఈ సినిమాలో రాహుల్ ఒక కొత్తదనంగా ప్రజెంట్ చేసిన కంటెంట్ ఈ ఓపెనింగ్స్ కారణమైనవి. మీడియా మిత్రులందరూ కూడా అందరూ 3, 3.25, 3.5 ఇలా రేటింగ్లు ఇచ్చి ఈ సినిమాని ఒక సూపర్ హిట్, సూపర్ డూపర్ హిట్ అని అంటుంటే చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో ఈ చిత్రం మరిన్ని మైలురాళ్ళు అధిగమిస్తుందని నమ్మకంగా ఉంది.
మరోసారి నాకు అవకాశం వచ్చిన మీరందరికీ థ్యాంక్స్ తెలుపుతున్నాను. థ్యాంక్స్ టు ఎంటర్టైన్మెంట్. ఏ మారుదని అనుకున్నారేమో ఈ సినిమా టోటల్గా వెనకాల ఉండి రాహుల్కి సీనియర్గా రాహుల్కి గైడ్ చేసి చేశాడు. ఫస్ట్ స్టార్ట్ అయింది తన ఆఫీస్లో, అందుకని రాహుల్ మారుతి కూడా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఈ సినిమా రాహుల్ కథ నాకు చెప్పాడు. చెప్పిన తర్వాత ఇది మా ఫ్రెండ్స్తో కలిసి విడిగా చేద్దామని అనుకున్నాం. దాని తర్వాత మళ్ళీ దీనికి యూబి వంశీ దగ్గరికి పంపించి ఒకసారి చెప్పిస్తే తనకి బాగా నచ్చింది. దీనికి ఎవరుంటారంటే నాకు వంశీ యాక్చువల్గా విజయ్ని సజెస్ట్ చేశాడు. విజయ్కి చెప్పంగానే బాగా నచ్చింది అనమాట. కానీ అప్పటి నుంచి కూడా చాలా డెడికేటెడ్గా తను ఏంటంటే చాలా ఇన్నోసెంట్గా అంటే తను భయపడుతూ మేము అసలు ఎప్పుడు కూడా అసలు షూటింగ్ స్పాట్కి వెళ్ళడం కానీ ఇది ఏమీ చేయలేదు. రాహుల్ మీద అంత నమ్మకంతో మెయిన్ అరవింద్ గారు కూడా ఏంటంటే ఈ కొత్త కంటెంట్ తీసుకున్నారు మీ వేలో మీరు వెళ్ళండి, ఇది మా కైండ్ ఆఫ్ కమర్షియాలిటీ, దీన్ని పెట్టాలని కానీ తను ఎప్పుడు ఫోర్స్ చేయొద్దని చెప్పి ఒకటి బేస్ చేసుకుని తనకి ఏంటంటే డైరెక్ట్గా ఒక బడ్జెట్ శాంక్షన్ చేసి ఇచ్చేసారనమాట. అంత ఫ్రీగా వర్క్ చేశారు. నిజంగా ఈ సక్సెస్ ఇలా నమ్మి ఒక కొత్త వాళ్ళని నమ్మి ఈ సినిమా ఇచ్చినందుకు, ఈ రెండు కాంపౌండ్లకి ఒక మంచి ఇలాంటి సక్సెస్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ పైరసీని కూడా లెక్ చేయకుండా థియేటర్లో ఈ సినిమా చూడాలని వచ్చి అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇవాళ మార్నింగ్ షో చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా మాకు సినిమా ఇండస్ట్రీకి ఒక ధైర్యం ఇచ్చినట్టు అయింది. ఒక సినిమా బయటకు వచ్చినా సరే దాని తర్వాత మేము ఈ సినిమాని సక్సెస్ చేస్తారనడానికి ఈ సినిమానే ముఖ్య కారణం. అలాగే మా ఫ్రెండ్ ఎస్కేఎన్కి, రాహుల్కి, టీం అందరికీ, కొత్త వాళ్ళందరికీ కూడా ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు ఈ సినిమాకి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరన్నారు? వాసు. జిఏ టు యూవి అంటే జిఏ టు యూవి అంటే రెండు యూవి అనేది వంశీ వాళ్ళది, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో వాళ్ళ యూవీలో ఉన్న మెయిన్ ప్రొడ్యూసర్స్ అంతా కూడా. మా రెండు సంస్థలు కలిపి ఇంతకుముందు భలే భలే మగోడే అనేది ప్రొడ్యూస్ చేసింది. అది అంత పెద్ద హిట్ అందరికీ తెలిసిన విషయమే. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రొడ్యూస్ చేసిన సినిమా ఇదే. అయితే ఈ సినిమాకి మెయిన్ ఎక్కించడానికి కారణం ఎవరు అంటే మాత్రం దానికి 100% విజయ్ దేవరకొండ అండ్ ఎస్కేఎన్ అండ్ మారుతి. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ అనుకుని మా దగ్గర తీసుకొస్తే ఇది పూర్తిగా విజయ్ని నమ్మి వదిలిన ప్రాజెక్ట్ ఇది. అట్ ది సేమ్ టైం డైరెక్టర్ కొత్త, ఆ మిగతా టీం అంతా కొత్త. సో అరవింద్ గారి సజెషన్లు ఏంటంటే వాళ్ళు ఒక కొత్తగా ట్రై చేస్తున్నప్పుడు మనం ఎక్కువ దాన్ని ఇది చేయకుండా ప్రొడ్యూసర్ అని చెప్తున్నాం దీనికి. యాక్చువల్లీ విజయ్ ఇస్ ద ప్రొడ్యూసర్ ఫర్ దిస్ ఫిలిం. ఎందుకంటే విజయ్ చాలాసార్లు అనేవాడు సార్ అది మీ సినిమా ఇది నా సినిమా అని చెప్పి. సో అటు తను అన్నట్టు అటు మంచి సినిమా ఇచ్చాను, మంచి సినిమా ఇచ్చాము. అలా అదేవిధంగా విజయ్ కూడా మాకు చాలా మంచి సినిమా ఇచ్చాడు దీనికి. అండ్ ఎస్పెషల్లీ ఈ అన్నిటికన్నా కూడా నేను ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటంటే ఈ సినిమా లీక్ అయిన రోజున, అంటే ఇప్పుడు అరవింద్ గారికి కానీ నాకు కానీ లేదా వంశీకి వీళ్ళందరికన్నా పెద్ద ఎఫెక్ట్ తింటారేమో అనుకున్నది. దీంట్లోనే న్యూ కామర్స్ అంటే ఒక డైరెక్టర్ కానీ ఒక హీరోయిన్ కానీ వీళ్ళంతా కూడా న్యూ కామర్స్. ఎక్కడో ఒక చిన్న బాధ ఏంటంటే అరే వీళ్ళు పాపం ఇంత కష్టపడితేనే కానీ ఒక సినిమా ఛాన్స్ రాదు కదా, వచ్చిన సినిమా ఛాన్స్ ఇట్లా అయింది ఏంటి అనే ఒక చిన్న బాధ మాత్రం లోపల ఎక్కడో ఉండేది. ఆ భయం కూడా ఉండేది ఇది రేపొద్దున రిజల్ట్ ఎలా ఉంటుంది, రేపొద్దున థియేటర్కి ఎలా వస్తారని. ఇవన్నీ ఓవర్కమ్ చేసి నిజంగా ఈరోజు ఇంత మంచి టాక్ తీసుకొచ్చిన తెలుగు ప్రేక్షకులకి మా జిఏ టు యూవి సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే మీరు దీన్ని ఓన్ చేసుకోకపోతే ఈరోజు ఇంత మంచి ఓపెనింగ్ వచ్చేది కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ తెలుగు ఆడియన్స్. థ్యాంక్ యూ.